హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ వీడియోస్. మీరు ఈరోజు చూడబోతున్నారు వేడివేడి పుల్కా ఎలా తయారు చేయాలో. దీనికి అవసరమైనటువంటి వస్తువులు గోధుమ పిండి, ఉప్పు, నూనె మరియు వాటర్. వీటన్నిటిని కలుపుకొని ముద్దలా తయారు చేసుకోండి. ఆపై ఒక ముద్దను తీసుకొని దానిని సర్ఫేస్లో కిచెన్లోని సర్ఫేస్పై కొలతో దాన్ని రౌండ్గా వచ్చేటట్టు చేసుకోండి. ఈ విధానాన్ని అంతా కూడా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. కోలతో దాన్ని చిన్నగా లేదా పెద్దగా వచ్చేటట్టు చేసుకోవచ్చు. దీన్నంతా కూడా మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఆపై ముందుగానే రెడీ చేసుకున్నటువంటి గ్యాస్ స్టవ్పై పెనంను, అంటే ప్యాన్ను సన్నటి మంటతో ఉంచి రెడీగా ఉంచుకోండి. ఆ పుల్కాను దానిపై వేసి కాలిటట్లు సన్నటి మంటతో వేసుకోండి. పుల్కా కారడాన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని కొద్దిసేపు కాలేటట్లు చూడండి. పుల్కా కొద్ది కొద్దిగా కాలడాన్ని మీరు వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. ఆపై చేతితో మన రెండో వైపుకు దాన్ని కాలేటట్లు ఉంచండి. పుల్కా పొంగడాన్ని మీరు గమనించవచ్చు. దీనిని చేతితో కానీ ఒక మంచి క్లాత్తో కానీ ప్రెస్ చేయండి. పుల్కా పొంగడాన్ని మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి ఎలాంటి నూనె అవసరం లేదు. ఆపై మంటను సన్నంగా కొద్దిగా తగ్గించుకోండి. పుల్కా పొంగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుండవచ్చు ఈ వీడియోలో. ఆ వైపు పుల్కా కాలిన తర్వాత దాన్ని రెండో వైపు ఇంతకుముందు చెప్పినట్టుగానే క్లాత్తో ప్రెస్ చేస్తూ ఉండండి. పుల్కా రెడీ అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తుండవచ్చు. ఆపై మంటను కొద్దిగా పెంచుకోండి. పుల్కా రెడీ అవ్వడాన్ని మీరు వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. పుల్కా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.